ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలా రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా ఆ బటన్ మీద నొక్కండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతా తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా దాన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వెరైటీ రెసిపీస్ ఫ్యూచర్లో మీకు నోటిఫికేషన్ వైజ్లో వస్తాయి సో ఫస్ట్ అందరికీ 2020కి వెల్కమ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్ మై ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి సో ఈ న్యూ ఇయర్ని మనం కొత్తగా సెలబ్రేట్ చేసుకుందామా అంటే మన చేతులతో మనము స్వయంగా చాక్లెట్ కూల్ కేక్ని రెడీ చేసుకొని మనమే కేక్ని కట్ చేసి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూడండి సో నేను ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్పు మైదా తీసుకున్నాను హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను ఒక ఎగ్ తీసుకున్నాను తర్వాత ఒక కాల్ కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను సో మనం వీడియోలో చూస్తున్నట్టు ఫస్ట్ షుగర్ని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఓరియో బిస్కెట్స్ 4 తీసుకున్నానండి మీరు కావాలంటే కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కాబట్టి నేను బిస్కెట్స్ని యాడ్ చేస్తున్నాను మనకి చాక్లెట్ కలర్ రావాలి అని అనేసి సో ఆ బిస్కెట్స్ యాడ్ చేసిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత సో మనకి ఆ ఆ మిశ్రమం అనేది వీడియోలో చూస్తున్నట్టు వస్తుంది తర్వాత మనకి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా ఆ బేకింగ్ పౌడర్ని ఒక నేను చూపిస్తున్న స్పూన్తో ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి మీరైతే టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే షోడా ఉంటుంది కదా ఆ షోడాని ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే మనము ఆయిల్ ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలండి ఒక కప్పు మైదాకి ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి తీసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇలా వీడియోలో చూస్తున్నట్టు మిక్స్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు మిల్క్ ఇష్టమైతే మిల్క్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ మనము మిక్సీ పట్టుకోవాలండి మనం ఎగ్ బీటర్తో బీట్ చేసుకుంటే పని లేకుండా శ్రమ లేకుండా మిక్సీ పట్టేస్తే బాగా అది మిక్స్ అయిపోతుందన్నమాట సో ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనము ఒక అల్యూమినియం బౌల్ తీసుకోండి లేదు అంటే కేక్ బౌల్స్ ఉంటాయి కదా అవి తీసుకొని దాంట్లో అడుగున ఆయిల్ పూసి స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అయినా పూసుకోవచ్చు నెయ్యి అయినా పూసుకోవచ్చు స్ప్రెడ్ చేసి మనం బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్యాటర్ని ఇందులో వేయాలన్నమాట అలాగే దీన్ని వితౌట్ ఓవెన్లో చేస్తున్నాం కాబట్టి సో ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో అడుగున సాల్ట్ వేయాలి నేను ఈ సాల్ట్ని 2 times 3 times యూజ్ చేశాను అందుకోసమే కలర్ మీకు అలా కనిపిస్తుంది అన్నమాట అడుగున మళ్ళీ ఒక స్టాండ్ ఉంచి దానిపైన మనం బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకొని ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఆ బౌల్లో పెట్టి కుక్కర్లో ఒక 40 minutes కంపల్సరీ 40 minutes పడుతుందండి 40 minutes చూడాల్సిన పని ఉండదు 40 minutes తర్వాత మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మీరు వీడియోలో చూస్తున్నట్టయితే సో స్పాంజీ కేక్ అనేది రెడీ అయింది దీనికి మనము కూల్ కేక్ కదా షుగర్ షిరప్ని రెడీ చేసుకోవాలి నేను ఒక కాల్ కప్పు షుగర్ తీసుకున్నాను సేమ్ క్వాంటిటీలో ఆ కాల్ కప్పు వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఆ వాటర్లో షుగర్ కరిగేంత వరకు దానిని మనము హీట్ చేసుకోవాలన్నమాట హీట్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే అలాగే మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు నేను కూల్ కేక్కి 2 layers కట్ చేసుకుంటున్నాను ఇలాగ థ్రెడ్ని యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది స్లైసెస్గా వచ్చేస్తుంది మనం నైఫ్తో కట్ చేస్తే విరిగిపోయే సూచనలు ఉంటాయి సో ఇలా థ్రెడ్తో కట్ చేస్తే సూపర్గా బాగా వస్తుంది ఇలాగ మనము షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఆ రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి
మొత్తం కేక్ అంతా ఈ వెనుక స్ప్రెడ్ చేయాలి. మీరు చూస్తున్నట్టయితే నేను కట్ చేసేటప్పుడే మీకు తెలుస్తుందండి చాలా చాలా స్పాంజీ పఫీ పఫీగా వచ్చింది. సో చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనము బయట కూల్ కేక్ కావాలి అంటే ఒక్క పీసే చిన్న బేకరీ షాప్లోనే 80 రూపీస్ 100 రూపీస్ అవుతుంది. అలాంటిది ఇంకా మనం కూల్ కేక్ తినాలి అంటే చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది మనీని. సో అలాగా బేకరీలో మనస్ఫూర్తిగా తినలేక అంటే ఒక పీస్కే మనం 80 అలా పెడుతుంటాం కదా, అదేదో మనం ఇంట్లోనే రెడీ చేసుకొని మనం స్వయంగా మనం రెడీ చేసుకొని తింటే ఎంత కావాలంటే అంత తినొచ్చు అన్నమాట. దీనికి నేను చాక్లెట్ కేక్ కదా, నేను చాక్లెట్ కోసం ఈ మంచ్ చాక్లెట్ ఉంటుంది కదా ఆ చాక్లెట్ని తీసుకుంటున్నాను. ఆ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, ఆ చాక్లెట్ ప్లస్ ఓరియో బిస్కెట్ని తీసుకొని ఓరియో బిస్కెట్ని బాగా మిక్సీలో మిక్స్ చేసుకొని మనకి ఇంతకుముందు కొంచెం షుగర్ సిరప్ అనేది మిగిలింది కదా, ఆ షుగర్ సిరప్లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా ఎగ్ బీటర్తో బీట్ చేసుకొని దాన్ని కేక్ మీద అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ఫాలో అయ్యి చేస్తే చాలా చాలా పఫీ కూల్ కేక్, చాక్లెట్ కూల్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. మీరు చూస్తుంటేనే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు మీకే అర్థమవుతుంది. సో ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత సైడ్స్ కూడా మనము ఈ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి, చాక్లెట్ బ్యాటర్ని. నేను మనం ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చేశానండి, నేను ఏ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ యూజ్ చేయలేదు, ఏది స్పెషల్గా కొనుక్కొని అదే పనిగా వేయలేదు. సో ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను కేక్ అనేది రెడీ చేస్తున్నాను. మనం ఒక పీస్ 80 100 రూపీస్ పెట్టి కొనే కాస్ట్కి మనం ఒక హాఫ్ కేజీ కూల్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో డెకరేషన్ కోసం ఇలా రెడీ చేద్దామనేసి అనుకుంటూ ఉన్నాను, బట్ లాస్ట్కి ఫైనల్గా ఇలాగ 2020 అని రెడీ చేసేసాను. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా కూల్ కేక్ అనేది రెడీ అయిపోయిందో, చాలా చాలా బాగుందండి. ఈ న్యూ ఇయర్కి నేను ఈ కూల్ కేక్తోనే మా ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాము. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.